ఇప్పుడు పులి టీవీలో కనబడితేనే గుండె జర ఇస్పిడిగా కొట్టుకుంటుంది అలా భయంతో. అసలాంటిది కళ్ళ ముందే చిరుత పులి మనకు కనబడితే పానం పోయినట్టు అనిపిస్తుంది. అంతే కదా, అంతే కదా. పిల్లిని చూస్తేనే చాలా మంది భయపడతారు. అసలాంటిది చిరుత పులి కనబడితే ఇంకేమన్నా ఉన్నదా? కానీ అందరు అట్లుండదు. అలా చిరుత పులి కనబడితే దాన్ని వట్టి దాంతో ఫైటింగ్ చేసి చెమడాలు తీసేటోళ్ళు కూడా ఉంటారు. చిరుత పులి చెమడాలు తీసేటోళ్ళు అంటే కొంప తీసి మన బాలయ్య బాబు గురించి చెప్తున్నావా ఏది బల్లీశ్వరి అని అనుకోగల. బాలయ్య బాబుకు సింహాలతోనే పోటాయే, కానీ వీళ్ళు చూడుండ్రోల్లా చిరుత పులిని ఏం చేసిండ్రో. మహాన్ బావులారా, పులితోని కొట్లాడిన మహావీరులారా, హేది ఓ పారి మీ దర్శనమియుర్రి. అయ్ బాలయ్య బాబు రేంజ్లో చెప్పి పోలీసుల ముంగట నాకి నాకి ఊసునేటోళ్ళని చూయిస్తారేంది అంటారా? వాళ్ళ ముంగట ఏమున్నాయో చూడ్రి. సుశీర్రా ఇగో ఇదేమో చిరుత పులి తోలు, ఇదేమో పెద్ద పులిది అనుకుంటా, ఇది కూడా చిరుతదే. ఎవడన్నా మేక తోలు వ్యాపారం చేస్తాడు, గొర్రె తోలు దందలు చేస్తాడు, గాని ఇగో వీళ్ళు పులి తోలు వ్యాపారం చేస్తుర్రోల్లా, కానీ పోలీసు వాళ్ళకు దొరికిర్రు. పులులు పట్టిన చేతులతోని ఇప్పుడు షిప్పకూడు తింటురు. అయితే ఇది కాదు నేను చెప్పేది, అసలు పులంటేనే భయం, వణుకు చూస్తేనే పారిపోతారు. అసోంటిది వీళ్ళు పుల్లులను పట్టుడు, వాటిని చంపుడు, చాలా భద్రంగా వాటి చమడాలు తీసుడు. ఎంత ధైర్యం ఉండాలోల్లా వీళ్ళకు, భయమే లేదు కదా వీళ్ళకు. మరి గింత ధైర్యవంతులు, పులితోనే ఫైటింగులు చేసే తురుముఖాన్లు, ఏదన్నా మంచి పని చేసుకొని బతకొచ్చు కదా. పోయి పోయి ఈ దొంగ పనులు చేసినందుకు కదా, పులినే చంపి తోలు తీసే తెలివి గల్లోళ్ళు ఇదే తెలివి వేరే జాగలో పెట్టొచ్చు కదా. ఏం తెలివో ఏం పాడో,